కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెల రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కింగ్కోటి ఆసుపత్రిలో 400 బెడ్స్ ఉంటే ఇన్ పేషెంట్స్ సంఖ్య 410 గా ఉండేది. ప్రస్తుతం ఇన్ పేషెంట్స్ 280 మంది ఉండగా సుమారు 120 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు చెప్తున్నారు. కింగ్కోటి ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య, డిశ్చార్జ్, పాజిటివిటీ రేటుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది అని చెప్పడానికి ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ కింగ్కోటి ఆసుపత్రిలో గతంలో 7 వార్డులను కోవిడ్ వార్డులుగా చేసి వారందరికీ కూడా చికిత్స అందించారు. దాదాపు 400 మంది పేషెంట్స్కి ఎప్పటికప్పుడు చికిత్స అందించిన డాక్టర్లు ఇప్పుడు దాదాపు 2 వార్డులు ఖాళీ అయ్యాయి. అంటే పాజిటివ్ రేట్ ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేసుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం దీనికి కొంత కారణంగా తెలుస్తుంది. అంతేకాకుండా కోవిడ్కి సంబంధించి కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండడంతో కింగ్కోటి ఆసుపత్రిలోని 2 వార్డులు కూడా ఖాళీ అయ్యాయి. ఈ నిజంగానే 2 వార్డులు ఖాళీ అయ్యా లేకపోతే దీనికి సంబంధించి మనతో పాటు డాక్టర్లు ఉన్నారు, కింగ్కోటి ఆసుపత్రి డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, అసలు ఆసుపత్రిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గతంలో ఎంతమంది పేషెంట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు? గతంలో అండి 2 వీక్స్ బ్యాక్ వరకు అయితే చాలా భయంకర పరిస్థితి ఉండే, అసలు బెడ్ దొరకడం కూడా కష్టంగానే ఉండే. ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది, అప్పటికిప్పటికి కంపారిజన్ లేదన్నగానే. ఎందుకంటే అప్పుడు మాకు అరౌండ్ 350-360 పేషెంట్స్ కూడా ఉండే, ఇప్పుడు కొంచెం 290కి అట్లా వచ్చాయి. తర్వాత పేషెంట్స్ కూడా అంటే బెడ్ లేదు అనే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి వచ్చిన వాళ్ళకందరికీ బెడ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాము. బెడ్ 2 వార్డ్స్ కూడా కాల్ అయినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు మాకు 5 వార్డ్స్ ఉన్నాయి. అంటే 1 మంత్లో మనం కంపేర్ చేసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది మేడం? గతంలో దాదాపు 400 మంది కూడా వచ్చారు, వాళ్ళందరూ చూశారు, మీరందరినీ కూడా వేరే హాస్పిటల్కి రిఫర్ చేయడం, ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితిలో మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు డెఫినెట్గా ఉందండి. సీరియస్ కేసెస్ కూడా అంత లేవు, ఇప్పుడు కొంచెం తగ్గాయి. ప్లస్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గింది, పేషెంట్స్ అడ్మిషన్స్ కూడా తగ్గాయి. అంటే మేబీ హోమ్ క్వారంటైన్లో ఎక్కువ, అంటే మైల్డ్ కేసెస్. ఎందుకంటే మాది మోడరేట్ లెవెల్ హాస్పిటల్, అందరికి ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళనే అడ్మిట్ చేస్తాం కాబట్టి ఆ సివియారిటీ కూడా తగ్గిందేమో అనిపిస్తుంది మాకు, అడ్మిషన్స్ తగ్గినందుకు. అంటే మన దగ్గర ఎన్ని ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయి, ఐసీయు బెడ్స్ ఎన్ని ఉంటాయి, వెంటిలేటర్ బెడ్స్ ఎన్ని ఉంటాయి, వాటిని ఒక పట్టిక రూపంలో చెప్పాలంటే ఎలా చెప్తారు? 400 బెడ్స్ అండి. అందులో అన్ని ఆక్సిజన్ బెడ్స్ ఏమో, అందులో ఒక 25 ఏమో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద పెట్టాము. తక్కినవన్నీ అయితే ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ ఉంది. 50 ICU బెడ్స్. సో అందులో మాకు 35-40 వెంటిలేటర్స్ ఉన్నాయి, అంటే సిపాప్స్, బైపాప్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే అన్నిటి మీద పేషెంట్స్ ఉండేవాళ్ళు, అసలు సిపాప్, బైపాప్ దొరకాలంటే కూడా కష్టంగా ఉండే మాకు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ట్రీట్మెంట్ తీసుకున్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే సాటిస్ఫైగా వెళ్తున్నారా లేకపోతే బలవంతంగా వెళ్ళిపోతున్నారా, ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నారా, ఎలా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వెళ్ళేటప్పుడైతే సంతోషంగానే వెళ్తారు. మేము ఏదన్నా కొంచెం చెప్పినా కానీ మీరు అన్ని బాగా చేస్తున్నారు, మాకు ఒక పాస్ ఇవ్వండి, ఇట్లాంటివి అడుగుతారనమాట. అంతేగాని మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మా పేషెంట్స్తో మాకేం కాలేదు. వెళ్ళేటప్పుడు కూడా సంతోషంగానే వెళ్తున్నారు. ఇప్పటికైతే ఏం గొడవలు కూడా కాలేదు మా హాస్పిటల్లో, ప్రశాంతంగానే పేషెంట్స్ ఉంటారు, ప్రశాంతంగా వెళ్తున్నారు. పని ఒత్తిడి పెరిగిందంటారా, ఎలా అంటారు? పని ఒత్తిడి అయితే అంటే షిఫ్ట్ ఫైస్ చేస్తాం డాక్టర్స్ని. అప్పుడైతే ఏంటంటే ఎక్కువ మంది బాగాలేకుండా చూసే పేషెంట్స్, చాలా మానిటరింగ్ అవసరం ఉండేది. అప్పుడు సిక్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉండే, చనిపోవడం కూడా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డిప్రెషన్ కూడా లోన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే అంతమందిని అలా చూస్తుంది. ఇప్పుడు మాత్రం దాని నుండి బయటకు వచ్చిండ్రు సీనియర్ రెసిడెంట్స్ అయినా, సీనియర్ డాక్టర్స్ అయినా. అప్పుడున్న పరిస్థితి లేదు, అప్పుడు చాలా పని ఒత్తిడి ఉండేది. ఒత్తిడి కంటే పని స్ట్రెయిన్ కంటే సైకలాజికల్గా అయ్యో ఈ పేషెంట్ బాగాలేరు, ఈ పేషెంట్ బాగా కావాలి అనేది ఎక్కువ ఉండేది. ప్రతి మానిటరింగ్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం ఆ పరిస్థితి తగ్గింది. అంటే మేబీ ఇన్ఫెక్షన్ రేటు కొంచెం తగ్గినట్లే కనిపిస్తుందండి చూస్తుంటే. ఒక 1 వీక్ బ్యాక్ కూడా వరకు కూడా మా హాస్పిటల్లో 50 అడ్మిషన్స్ దాకా ఉండేవి. ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి సెన్సెస్ చూస్తుంటే ఐపీ అడ్మిషన్స్ 17, 16, 18 అట్లా ఉన్నాయి. సో మోస్ట్లీ ఒక 30-40 పేషెంట్స్ తగ్గారు అంటే ఓవరాల్గా ఇన్ఫెక్షన్ కేసెస్ తగ్గినట్టే అని అనిపిస్తుంది మాకు. లాక్డౌన్ వల్ల కూడా ఏమైనా కేసులు తగ్గాయంటారా? లాక్డౌన్ వల్ల
అంటే ఇప్పుడు పేషెంట్ బాగలేకపోతే లాక్ డౌన్ ఉన్నా గానీ పేషెంట్ సీరియస్ పేషెంట్ ఆక్సిజన్ ఏడెడ్ అంటే తప్పకుండా వాళ్ళు హాస్పిటల్ కి రావాల్సిందే వచ్చి అడ్మిట్ అవుతారు తప్పకుండా అట్లా జెనైన్ గా ఉండి వచ్చే వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు కంపల్సరీ నీడెడ్ హాస్పిటల్ నీడ్ ఉండే వాళ్ళు వచ్చి అడ్మిట్ అవుతున్నారు ఈ హాస్పిటల్ లో మనకి హాస్పిటల్ అడ్మిషన్ నీడెడ్ వాళ్ళని అడ్మిట్ చేసుకుంటాం బేసిక్ గా మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడే సో అట్లా చూసుకున్నా కూడా లాక్ డౌన్ వల్ల తగ్గలేదు పేషెంట్స్ మేబీ కేసెస్ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గడం వల్ల సివియారిటీ డిసీజ్ సివియారిటీ తగ్గినట్టొచ్చు అందరూ వీలైనంత వరకు ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి ఫస్ట్ గ్రూప్ పార్టీస్ కాని గ్రూప్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి ఇంకా కొంత కాలం పాటు అంతే కాకుండా ఈ లాక్ డౌన్ పీరియడ్ ని కరెక్ట్ గా అమలు చేయాల్సి వస్తదండి ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా బేసిక్ గా సో అందరూ వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్ళల్లోనే ఉండి మరి నెససరీ అయితే తప్పితే బయటికి వెళ్ళకుండా ఉంటే పబ్లిక్ కి అందరికీ యూస్ఫుల్ అవుతుంది మేము కూడా సెక్యూర్ జోన్ లో ఉంటాం టు బి ఫ్రాంక్ హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా ఇన్పేషెంట్ గా వస్తున్న వాళ్ళు కూడా చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇది ఒక కింగ్కోటి ఆసుపత్రిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు కావచ్చు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ఫలితాలను ఇస్తున్నాయి మరికొద్ది రోజుల్లో ఈ కోవిడ్కి సంబంధించిన పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కూడా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ అనేది ఒక కారణమైతే ఇన్ఫెక్షన్ రేటు కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ కింగ్కోటి హాస్పిటల్లో ఉన్న వార్డులన్నీ కూడా ఖాళీ అయిపోయాయి అంటే ఇదంతా కూడా డాక్టర్లు చేస్తున్న కృషి కావచ్చు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల చాలా వరకు పాజిటివ్ రేటు కూడా చాలా వరకు తగ్గిందని కూడా చెప్పవచ్చు ఏది ఏమైనా కానీ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గిపోవడం శుభసూచకంగా కనిపిస్తుంది లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని కూడా చాలా వరకు ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా నిపుణులు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ సుభాష్తో సుధీర్ ఎన్టీవీ కింగ్కోటి ఆసుపత్రి నుంచి కరోనాతో కింగ్కోటి ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది పది రోజుల క్రితం వరకు 330 నుంచి 350 మంది రోగులు చికిత్స పొందేవారు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తూ ఉండడంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 270కి పడిపోయింది ఇక్కడ ఆక్సిజన్ బెడ్లతో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే రోగులను డిశ్చార్జ్ చేస్తున్నామంటున్న కింగ్కోటి సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్తో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తుంది అసలు ఎందుకోసం ఈ పాజిటివ్ కేసులు గతంలో ఎక్కువ పెరిగాయి ఇప్పుడు ఎందుకు తగ్గుతూ వచ్చాయి అయితే కింగ్కోటి ఆసుపత్రిలో దాదాపు 400 బెడ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఐపీ 280 మంది మాత్రమే ఉన్నారు అంటే సుమారు 140 మంది వరకు కూడా డిశ్చార్జ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వీరంతా కూడా కోవిడ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిందా లేకపోతే ఎందుకోసం డిశ్చార్జ్ అయిపోతున్నారు పాజిటివ్ రేట్ ఏ విధంగా ఉంది కింగ్కోటి ఆసుపత్రిలో అనే విషయానికి సంబంధించి మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ కోవిడ్ పేషెంట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది పాజిటివ్ రేట్లు ఏ విధంగా ఉంది ఇంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు వాటి వివరాలు ఇప్పుడు ప్రజెంట్ 280 పేషెంట్స్ ఉన్నారు వాళ్ళది నెంబర్ 20% తగ్గింది డ్యూ టు లాక్డౌన్ అండ్ ఆల్సో ది పాజిటివ్ కేసెస్ కూడా తగ్గుతున్నాయి ర్యాపిడ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ రెండు చేస్తున్నాము వాటిలలో 20-30% నెగిటివ్ ఎక్కువ నెగిటివ్స్ వస్తున్నాయి సో దాన్ని బట్టి ఇక మెల్లిమెల్లిగా కేసెస్ తగ్గొచ్చని అనుకుంటున్నాను అంటే ఒక 1 మంత్లో కంపేర్ చేసుకుంటే 1 మంత్ క్రితం ఏ విధంగా ఉండే సార్ పాజిటివ్ రేట్ ఏ విధంగా ఉండే డిశ్చార్జ్ వాళ్ళు ఏ విధంగా ఉండే ఇప్పుడు పరిస్థితులు ఏమైనా మార్పులు వచ్చాయి అదే స్టార్టింగ్లో 350-360 పేషెంట్స్ అడ్మిట్ అయ్యేవాళ్ళు 1 మంత్ బ్యాక్ అది అలా మెయింటైన్ అయ్యేది 330-350 కేసెస్ ఇప్పుడు 280-270 దాకా వస్తాను అంటే దాన్ని బట్టి ఒక 20-30% తగ్గింది అంటే ఈరోజు ఒక హాస్పిటల్లో ఇప్పుడు మన కింగ్కోటి హాస్పిటల్లో ఒక రోజుకు ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే 20 దాకా తగ్గింది ముందు 40-35 అట్లా ఉండేది ఇప్పుడు 20 అడ్మిట్ అవుతున్నారు 30-40 డిశ్చార్జెస్ అవుతున్నాయి కింగ్కోటి హాస్పిటల్లో ఎలాంటి బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ బెడ్స్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా 1 మంత్ కిందట ఒక బెడ్ కావాలన్నా కానీ ఒక మంత్రి లేదా ఒక రాజకీయ నాయకుడి నుంచి కూడా సిఫార్సు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి సార్ ప్రజెంట్ అంటే ఐసీయూలో ఒక ఇంతకుముందు కంటిన్యూస్గా ఫుల్ ఉండేది
ఇప్పుడు ఒక 4-5 బెడ్స్ అట్లా అవైలబుల్ ఉంటున్నాయి. లాస్ట్ ఈ 20 డేస్ 15 డేస్ చూస్తే ఇప్పుడు కొంచెము 2-3 బెడ్స్ అన్న తప్పకుండా వెంటిలేటర్ మీద పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు గతంలో మనము కోవిడ్ కోసం ప్రత్యేకంగా 7 వార్డులు అని చెప్పేసి పెట్టాము, ఇప్పుడు అవి 5 వార్డులకే వచ్చాయి. అంటే 2 వార్డులు పబ్లిక్ ఎవరైతే రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? డిశ్చార్జ్ అయిన వాళ్ళు మొత్తము నార్మల్ అయిన తర్వాతే డిశ్చార్జ్ చేస్తున్నాము. వాళ్ళు జస్ట్ 1 వీక్లో వాళ్ళ సాచురేషన్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాక జనరల్ కండిషన్ బాగుంటే డిశ్చార్జ్ చేసేసాము. అదే 2 డేస్ బ్యాక్ నిన్న ఈరోజు డిశ్చార్జెస్ అయ్యాయి. దాంతోపాటు ఆ వార్డ్ ఒకటి ఖాళీగా. అంటే ఇక్కడికి పేషెంట్స్ వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ సిచ్యువేషన్లో వస్తున్నారు, ఏ సిచ్యువేషన్ నుంచి ఇక్కడ డిశ్చార్జ్ అయ్యిపోతున్నారు? ఆయాసంతోనే వస్తున్నారు చాలా వరకు. ఎవరైనా కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండి అడ్మిట్ అయిన వాళ్ళే 90% వాళ్ళే ఉంటారు. అంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నార్మల్ అయిపోతారు వాళ్ళు. నార్మల్ అయ్యాకనే డిశ్చార్జ్ చేసిస్తాం. దాదాపు 1 వీక్ నుండి 10 డేస్ పడుతుంది డిశ్చార్జ్ అవ్వడానికి. వాళ్ళ సాచురేషన్స్ ఇంప్రూవ్ అయ్యాకనే డిశ్చార్జ్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, డాక్టర్లు కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్కి వాళ్ళ పని విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా గత వారం రోజుల నుంచి కావచ్చు, లేకపోతే గత 1 మంత్ కిందట ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ పని విధానం? పని విధానం అయితే గత 7 ఏళ్ళ నుండి సిమిలర్గానే ఉంటుందండి. మేము కంటిన్యూస్గా డ్యూటీస్ చేస్తూనే ఉన్నాము. డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ వర్కర్స్ అందరూ రౌండ్ ది క్లాక్ డ్యూటీస్ ఉంటాయి. డ్యూటీస్ చేయిస్తూనే ఉన్నాము. అందరు డ్యూటీస్ చేస్తూనే ఉన్నారు. డ్యూటీస్ చేయకుంటే అవ్వదు కదా. వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అదైతే కంటిన్యూ చేయాల్సింది.